బుల్డోజర్ రాజ్యాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం, దానికి మేము వ్యతిరేకం. ఇవాళ నదిలోకి నీళ్లు వచ్చి చేరే క్యాచ్మెంట్ ఏరియాలను రిస్టోర్ చేసే పని మొదలు ప్రారంభం కావాలి. పారిశ్రామిక వ్యర్థాలు నదిలోకి రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాళ ఏమి మూసి అంటే మనకి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే మన బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, కుత్బుల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా, ఐడిఏ బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా, ఇవన్నీ ఇండస్ట్రియల్ వ్యర్థాలు కూడా ఎక్కడికి పారుకుంటూ పారుకుంటూ హుస్సేన్ సాగర్కు రావడం, హుస్సేన్ సాగర్ కింద పోయి ఆ నల్లకుంట దగ్గర మూసీ కాలువలో కలుస్తూ ఉన్నది. అంటే నిజంగా మూసీ సుందరీకరణ మూసీ పునర్జీవన జరగాలంటే, మూసీని శుద్ధి చేయాలంటే ముందు మూసీలోకి మురికి నీరు రాకుండా ఎక్కడికక్కడ ఎస్టీపీలు ఈటీపీలు కట్టాల్సిన అవసరం ఉంది. నువ్వు ప్రారంభించాల్సిన పని అక్కడ, కానీ నువ్వు ఇల్లు కూలగొట్టే పని మొదలు చేస్తున్నావు, నువ్వు రియల్ ఎస్టేట్ పని చేసే ప్రయత్నం చేస్తున్నావు, మల్లయ్య ఇల్లు కూలగొట్టి మాల్ కట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు మల్లయ్య ఇల్లు కూలగొట్టడం కాదు కావాల్సింది, మూసీలోకి ఎక్కడెక్కడి నుంచి అయితే వ్యర్థాలు వస్తున్నాయో, ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ వస్తున్నాయో, మురికి నీరు వస్తున్నదో, దానిని అరికట్టే పని చేయి. దాన్ని అందరూ స్వాగతిస్తారు, అందరూ కూడా దాన్ని సహకరిస్తారు. పేరు అది చెప్తున్నావు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం ముసుగు అది. నీది ముసుగేమో మూసీ సుందర మూసీని శుద్ధి చేస్తాను, కానీ నువ్వు చేయబోయేదేమో రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇది ప్రజలకు అర్థమవుతూ ఉంది, నువ్వు ఆ పని చేయి. నువ్వు యాక్చువల్గా మేము ఏం చేసినాం ఆ రోజు, ఏదైతే ఫార్మాసిటీని ప్రతిపాదించినామో ఢిల్లీలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి వెళ్ళినప్పుడు, ఫార్మాసిటీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కి పోయినప్పుడు అదే చెప్పాం, మూసీలోకి ఈ ఎఫ్లుయెంట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఐడిఏ బొల్లారం కానీ, జీడిమెట్ల కానీ, సనత్ నగర్ కానీ, కుత్బుల్లాపూర్ కానీ, కుకట్పల్లి కానీ, బాలానగర్ కానీ, ఈ ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా మేము ఫార్మాసిటీకి పంపించి అక్కడ జీరో ఎఫ్లుయెంట్, ఎలాంటి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాకుండా ఆధునిక టెక్నాలజీతో అక్కడ మేము నిర్మిస్తామన్నాం. ఈ ఇండస్ట్రీ అంతా షిఫ్ట్ అయితే ఏమవుతుంది, మూసీలోకి ఇండస్ట్రియల్ ఎఫ్లుయెంట్స్ రాకుండా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు, కేసీఆర్ గారు ఫార్మాసిటీ కోసం సేకరించినటువంటి 13,000 ఎకరాల భూమిని ఫోర్త్ సిటీ పేరు మీద మళ్ళీ అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసినావు. వాస్తవానికి మూసీ నిజంగా శుద్ధి కావాలంటే ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఫార్మాసిటీకి పోవాలి. ఆ ఫార్మాసిటీలో హయ్యెస్ట్ టెక్నాలజీతోని, ది బెస్ట్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీతోని జీరో ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టి అక్కడ ఫార్మాసిటీ రావాల్సే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మనకు ఈ పొల్యూషన్ లేకుండా జరుగుతుంది, ఇక్కడ ఉండేటువంటి జనావాసాల మధ్య ఉండేటువంటి పరిశ్రమలన్నీ తరలించడం ద్వారా వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని నివారించడంతో పాటు మూసీని కూడా మనము బాగు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ పని చేయాలి ముఖ్యమంత్రి. అది వదిలిపెట్టిండు, అసలు పని వదిలిపెట్టిండు, అసలు పని వదిలిపెట్టి ఇల్లు కూలగొట్టే పని మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, కన్సల్టెన్సీల మీద ఆయన దృష్టి పెడతా ఉన్నారు. అది కూడా ఏ పద్ధతి, నీ యాక్టివిటీ ఎక్కడ స్టార్ట్ కావాలి, కన్స్ట్రక్షన్ దగ్గర నీ యాక్టివిటీ స్టార్ట్ కావాలి. దురదృష్టం ఏంటంటే డిస్ట్రక్షన్తో నువ్వు యాక్టివిటీ స్టార్ట్ చేసినావు. చేయాల్సిన పని నిర్మాణంతో, నిర్మాణాత్మకమైన పనితో పని ప్రారంభం కావాలి, కానీ విధ్వంసంతో నువ్వు పని ప్రారంభం చేసినావు. అది కూడా ఏ రకంగా, శనివారాలు ఆదివారాలు చూసుకొని, కోర్టులు సెలవు ఉన్నాయి చూసుకొని, ఏదో శత్రుదేశాల మీద దాడికి పోయినట్టుగా పేదలుండే బస్తీల మీద, పేదల ఇండ్ల మీద దాడి చేస్తున్నావు. శత్రుదేశాల మీద దాడికి పోయినప్పుడు ఎట్లా చేస్తారో అట్లా చేస్తున్నావు, అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడు మీరందరూ సాక్ష్యం, 150,000 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ అన్నది ఎవరే, రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, బహిరంగ సభల్లో పబ్లిక్ మీటింగుల్లో అన్నాడు. కానీ ఉల్టా ఏముంది ఆయనది, ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు మీరే 150,000 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ అంటారు, మళ్ళీ నువ్వే ఏమంటున్నావు, ఎవడరా అన్నది అని కోపంగా ఉల్టా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నావు. ఒకసారి మళ్ళీ మీ అందరి కోసం, ప్రజలకు కూడా గుర్తు రావడం కోసం ఆయన ఏం మాట్లాడిందో ఆ వీడియో కూడా చూపిస్తా ఒకసారి. 150,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మూసీ పరివాహక అభివృద్ధి కోసం 550,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఇంత సిగ్గు లేకుండా ఎవరైనా మాట్లాడతారండి ముఖ్యమంత్రి?
150,000 కోట్ల రూపాయలతో వచ్చే 5 ఏళ్లలో మూసిని సుందరీకరిస్తానడు, ప్రారంభించుకుంటామని మీ అందరి సమక్షంలో చెప్తున్నానడు. ఉల్టా నిన్న ఏమంటాడు, ఎవడ్రా అన్నది, అది నోరా మోరా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు ఈ చూస్తే పాపము సినిమాల్లో జీవితం అంతా కష్టపడితే మెగాస్టార్లు సూపర్ స్టార్లు అవుతారు, వాళ్ళు కూడా ఈయన చూసి ముక్కు మీద వేలేసుకుంటారేమో నా డౌట్. అరే ఏమో మాకంటే మించిన నటుడున్నారా అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి. ఇంకా ఉల్టా అంటాడు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు నిషేధించాల్సింది నిన్ను. పూట పూటకు మాట మారుస్తూ వక్రీకరిస్తూ దబాయిస్తూ మాట్లాడుతున్న నిన్ను నిషేధించాలనా? పేదల పక్షాన ప్రజల పక్షాన న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని నిషేధించాలనా? 150,000 కోట్లు అన్నది నువ్వు, 141,000 కోట్లు అన్నది నువ్వు, మూసీ సుందరీకరణ అన్నది నువ్వు, మూసీ ప్రక్షాళన అన్నది నువ్వు, మూసీ ఫ్రంట్ అన్నది నువ్వు, ఇప్పుడు పునర్జీవం అంటున్నది నువ్వు. ఎన్ని మాటలు మార్చినావు? అంటే ఒక్క మూసీ మీదనే ఇన్ని షేడ్స్ చూపించినావంటే రేపు రేపు ఇంకెన్ని షేడ్స్ చూపిస్తాడో ఈయన మనకు, ఇంకెన్ని రూపాలు ఉంటాయో ఇని. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీరు డేట్ నిర్ణయిస్తారా నన్ను నిర్ణయించమంటారా? పోదాం, రేపు ఉదయం రమ్మంటే 9 గంటలకు మీ ఇంటికి వస్తాను. లేదు నీకు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఇంకో డేటు టైము మీరే ఇవ్వండి, నేనే డ్రైవింగ్ చేస్తా కారు, నువ్వు పక్కన కూర్చో, ఇద్దరమే పోదాం, గన్మెన్ లేకుండా పోదాం అన్నావు కదా. చక్కగా నీ ఇంటికి వెళ్ళి బయలుదేరి మూసీ దగ్గరికి పోదాం, మూసీ బాధితులందరినీ కలిసి వాళ్ళు ఏమంటారో మాట్లాడదాం. ఆడికేళ్ళు కొండపోచమ్మ సాగర్లో మేము కట్టిన R&R కాలనీ చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికేళ్ళు మల్లన్న సాగర్ రిహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళి ఆడ యాప చెట్టు ఉన్నది దాని కింద కూర్చొని మాట్లాడదాం. ఆడికేళ్ళు రంగనాయక సాగర్ కట్ట మీద కూడా కూర్చొని మాట్లాడుకుందాం. పా పోదాం, పా రేపు పోదామా ఎల్లుండి పోదామా? నేనైతే రెడీ రేపు పొద్దుగాల 9 గంటలకు. ఇఫ్ యు ఆర్ రెడీ ఐ పోయేద్దాం. మరి నువ్వే అన్నావు కదా గన్మెన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా నేను వస్తా అన్నావు కదా, పా రేపు పొద్దుగాల పోదాం. ఫస్ట్ మూసీకి పోదాం, దగ్గర కదా, మీ ఇంటికి పక్కనే ఉంటుంది 5 నిమిషాలు. ఆ మూసీలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆడికి పోదాం ఫస్ట్. ఆడ కూడా ఏదైనా యాప్ సెట్ చూసుకొని కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడదాం. ఆడికెళ్ళి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక సాగర్ R&R కాలనీల దగ్గర తీసుకుపోతా. ఒక ముఖ్యమంత్రిగా ఉండి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడి ఒక్క ఇల్లన్నా కట్టింది రాని మాట్లాడిండు. ఒక్కటి కాదు 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం. ఇది భారతదేశంలోనే బెస్ట్ R&R కాలనీ. ఇండియాలో ఇంతవరకు ఇంత పెద్ద ఇంత మంచి R&R కాలనీ ఏ ప్రాజెక్టు ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా కట్టలేదు,